భారత జట్టు రన్ మెషిన్ అయిన విరాట్ కోహ్లీ మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చి అద్భుతమైన ఇన్నింగ్స్తో రాణిస్తున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే గత కొన్ని రోజులుగా తన ఫామ్ ఏదైతే గతంలో కోల్పోయాడో, అంటే దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు తను చేయలేని సాధించలేని ఇన్నింగ్స్ అన్నీ కూడా ఒక్కసారిగా బ్రేక్ తీసుకొచ్చి మళ్ళీ తిరిగి జట్టులోకి చేరిన తర్వాత వరుస సెంచరీలతో అదరగొట్టేస్తున్నాడు. అయితే ప్రస్తుతం T20లలో అలాగే వన్డేలలో కూడా తాను ఏంటి అనేది నిరూపించుకున్నాడు. అడపాదడపా ఒకటి మ్యాచ్లో విఫలమైనప్పటికీ మొత్తంగా మాత్రం తను రాణించే క్రమంలో ఎక్కడా కూడా తగ్గేదిలే అన్నట్టుగానే తన పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు వన్డే వరల్డ్ కప్ కోసమని ఓడిఐ మ్యాచెస్ని ఎక్కువగా భారత జట్టు యాజమాన్యం పెడుతుంది. దానిలో కూడా విరాట్ కోహ్లీ బాగానే రాణిస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆస్ట్రేలియాతో భారత జట్టు 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఆ టెస్ట్ సిరీస్ అనేది చాలా కీలకం, దేనికంటే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళడానికి. అయితే నిజానికి విరాట్ కోహ్లీకి టెస్ట్ మ్యాచెస్లో ఉన్నంత పట్టు మరి ఇంకే ఫార్మాట్లో లేదని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఫామ్ కోల్పోయినప్పటికీ టెస్ట్ సిరీస్లో మాత్రం అదరగొట్టే పర్ఫార్మెన్స్ కోహ్లీ ఇస్తూ ఉండేవాడు. కానీ గత కొన్ని రోజులుగా తను 40 కంటే సగటుని ఎక్కువగా చేయలేకపోతున్నాడు టెస్ట్ మ్యాచ్ల్లో. అందుకనే భారత జట్టు మాజీ హెడ్ కోచ్ అయిన రవిశాస్త్రి విరాట్ కోహ్లీకి ఒక సూచన అయితే చేశాడు. అదేంటి అంటే 2 వన్డేలు ఆడిన తర్వాత 3వ వన్డేలో మాత్రం న్యూజిలాండ్తో జట్టులో లేకుండా తను వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడడం కానీ లేకపోతే దేశవాళీ ఫార్మాట్లో తన ఒక ప్రాక్టీస్ సెషన్స్ను చేయడం కానీ చేస్తే ఆస్ట్రేలియాతో జరగబోయే 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఖచ్చితంగా కోహ్లీ రాణించగలడని, తిరిగి మళ్ళీ టెస్టుల్లో తన పూర్వ వైభవం సాధించగలడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ తన అరంగరట స్థాయిలో అరంగరట రోజుల్లోనే కూడా టెస్ట్ మ్యాచ్ల్లో చాలా అద్భుతంగా ఆడుతుండేవాడని, ఆ ఫామ్ తను కోల్పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రంజీ ట్రోఫీ మ్యాచ్లో తను బాగా రాణిస్తే అది తనకే చాలా బెనిఫిట్ అవుతుందని, అందుకే 3వ వన్డే మ్యాచ్కు తను ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాడు. మరొకవైపు బీసీసీఐ యాజమాన్యం కూడా విరాట్ కోహ్లీకి 3వ వన్డేకు మ్యాచ్ 3వ వన్డే మ్యాచ్కు విశ్రాంతి ఇవ్వాలన్న యోచనలో ఉంది.